హాయ్ అండి, నేనైతే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొమరవెల్లి నుండి వచ్చేటప్పుడు ఒక టెంపుల్ చూసాము, చాలా బాగుంది, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇదైతే ఆ వీడియో అన్నమాట. ఈ గుడి వచ్చేసి ఎల్లమ్మ గుడి, ముందు లేదు అంటే రీసెంట్గానే కట్టినారంట. మేము వెళ్ళేటప్పుడు దారిలో కనిపించింది అన్నమాట. ఇది వచ్చేసి విలేజ్ పేరేమో మునిగడప, ఇంకా గుడి పేరేమో ముడుపుల ఎల్లమ్మ దేవాలయం అని ఉంది. అయితే ఇది గర్భగుడి, దీని పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే ఒక అతనికి అమ్మవారు వచ్చింది. అయితే ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పించుకోవడానికి వస్తారు కదా, అట్లా చాలామంది వచ్చినారనమాట. లోపల ఉన్నారు, ఇంకా బయట కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఇక్కడ సైడ్కి వస్తే ఇక్కడ ఎల్లమ్మ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం గురించి నేను లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తాను, అంటే దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ ఫోన్లో చిన్నగా అనిపిస్తుంది కానీ విగ్రహం చాలా పెద్ద ఉంది. ఫస్ట్ అయితే గర్భగుడి చూసేద్దాం. అయితే లోపలికి కూడా ఫోన్ అలౌడ్ ఉంది అన్నమాట, అంటే ఎవరు లేరు పట్టించుకోవడానికి. ఇంకా వీడియో తీసేసిన మా వాళ్ళందరూ మొక్కుకుంటున్నారు. ఇక్కడ మొత్తం ముడుపులు ఉన్నాయి చూడండి, అంటే అమ్మవారి విగ్రహం అయితే నేను దగ్గరికి వెళ్ళి తీయలేదన్నమాట. అంటే అనొద్దు కానీ నాకు చూడడానికి భయమైంది, అంటే నిజంగా అమ్మవారు ఇక్కడ కూర్చుందేమో అన్నట్టు అనిపించింది అన్నమాట. నాకు ఇంకా అట్లుంటే చాలా భయం అవుతుంది. ఇక దగ్గరికి వెళ్ళలేదు నేను, అక్కడ నుండే మొక్కుకొని అక్కడనే జూమ్ చేసి వీడియో తీసుకొని వచ్చేసిన. ఇప్పుడైతే గుడి చూసేసినారు కదా, మనం ఇప్పుడు డీటెయిల్డ్గా ఎల్లమ్మ విగ్రహం చూద్దాము. ఇంకా ఎల్లమ్మ ఇక్కడ ఎట్లుందంటే లంద ఉంటుంది కదా, లంద పక్కన పుట్ట ఉంది. ఆ పుట్ట నుంచి పాము వచ్చినట్టు పడగ వేసి ఇక్కడ లందలో నుంచి ఎల్లమ్మ బయటికి వస్తున్నట్టు విగ్రహం నించోబెట్టినారనమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇది పుట్ట, ఈ కింద వాటర్ ఉన్నాయి కదా, ఇదేమో లంద. దీంట్లో నుంచి బయటికి వస్తున్నట్టు అమ్మవారు ఒక కాలు లోపల ఒక కాలు బయట ఉంది, త్రిశూలం పట్టుకొని ఉందన్నమాట. ఇక్కడ మీకు ఒకటి చెప్తా నేను, మీరు ఎవరైనా ఎల్లమ్మ చరిత్ర చూసినారా, అయితే అందులో లాస్ట్కి ఎల్లమ్మ కోపం వచ్చినప్పుడు ఉగ్రరూపంతో లందల నుండి బయటకు వస్తుంది కదా త్రిశూలం పట్టుకొని, సేమ్ అదే పిక్చర్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా దించేసినారనమాట. అంటే లంద, లంద పైన పుట్ట, పుట్టలో నుండి ఎల్లమ్మ త్రిశూలం పట్టుకొని వస్తున్నట్టు ఉంది. మీరు ఎవరైనా ఆ వీడియో చూసినుంటే కనుక మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. లేకపోతే మీరు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎల్లమ్మ చరిత్ర అని వస్తుంది, చూడండి. ఇంకా ఆ విగ్రహం పక్కనే ఇక్కడ పోచమ్మ వెలిసింది. ఇంకా ఇది కూడా ఒక వీడియో క్లిప్ తీసేసుకున్నా. ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా మీకు కూడా చూద్దాము అని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఎవ్వరూ నెగిటివ్గా మాత్రం పెట్టకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.